గూగుల్ పేతో పాటు ఫోన్పే కూడా మనం ఈరోజు ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. గూగుల్ పే కన్నా ఫోన్పేని చాలామంది వాడుతున్నారు, ఎందుకంటే గూగుల్ పేలో మన అమౌంట్ సెండ్ చేసినప్పుడు ఎవరికైనా మెడికల్ షాప్ కానీ కిరాణా షాప్ కానీ ఎక్కడైనా పే చేసినప్పుడు గూగుల్ పేలో చాలామందికి పెండింగ్ అని వస్తుంది, లేకపోతే ఫెయిల్డ్ అని వస్తుంది చాలామందికి. అదే ఫోన్పేలో మాత్రం చాలా తొందరగా అయిపోతుంది. సో అందుకని గూగుల్ పే కన్నా ఫోన్పే యూజర్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు ఇండియాలో. ఇప్పుడు ఆ ఫోన్పేని మనం ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఫోన్పే ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీ దగ్గర ఫోన్పే లేకపోతుందంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్పేని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ముందు స్టార్టింగ్ హోమ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హోమ్ బటన్ మీదనే ఉంటుంది స్టార్టింగ్ ఓపెన్ చేయగానే. ఓకే, హోమ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టూ కాంటాక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ మనీ కిందనే టూ కాంటాక్ట్, టూ అకౌంట్, టూ సెల్ఫ్, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి. ఓకే, టూ కాంటాక్ట్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనీ ఎలా సెండ్ చేయాలంటే వేరే వాళ్ళకి చూడండి త్రీ టైప్స్ ఉన్నాయి. సెర్చ్ నెంబరు, నేము, ఆర్ భీమ్ యూపీఐ ఐడి. నెంబర్ సెర్చ్ చేయటం మనకి వాళ్ళు ఫోన్పే యూజ్ చేస్తున్నారా లేదా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చేయగానే చూడండి మనకి ఇక్కడ చూడండి నరేష్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఫోన్పే ఇక్కడ సింబల్ కనిపిస్తుంది చూడండి. సెర్చ్ నెంబర్ సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్ సెర్చ్ చేయగానే ఎవరికైతే ఫోన్పే ఉందో వాళ్ళకి ఇగో ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫోన్పే కింద ఎన్ఎం అని ఉంది కదా, ఎన్ఎం కిందనే ఫోన్పే అనేది చిన్నగా కనిపిస్తుంది చూడండి. ఇలా కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఫోన్పే యూజ్ చేస్తున్నారని అర్థం. సో ఇప్పుడు మనం నెంబర్ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అక్కడ అనేది వాళ్ళ పేరు వచ్చేస్తుంది ఫ్రెండ్స్, పూర్తి పేరు వచ్చేస్తుంది. అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఏం పేరు ఉందో ఆ పేరు వచ్చేస్తుంది. అలాగే భీమ్ యూపీఐ ఐడి, యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసినా మనం మనీ అనేది సెండ్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ కాంటాక్ట్స్ ఎవరికైనా పంపాలంటే ఇక్కడ చూడండి మనకి కాంటాక్ట్ అని అజయ్ ఉంది కదా, ఇలా చూసుకుంటే మనకి ఫోన్పే సింబల్ ఉన్న వాళ్ళందరికీ ఫోన్పే అనేది యూజ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడు బంగారి వీళ్ళు ఉండరు కదా, వీళ్ళు ఫోన్పే అనేది యూజ్ చేయట్లేదు. సో యూజ్ చేసే వాళ్ళకి ఫోన్పే సింబల్ అనేది కనిపిస్తుంది, యూజ్ చేయని వాళ్ళకి కనిపించదు ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు మనీ ఎలా సెండ్ చేయాలంటే ఇక్కడ చూడండి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వాళ్ళ పేరు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక చూడండి మనకి ఎంటర్ అమౌంట్ ఆర్ సేవ్ సంథింగ్, ఫస్ట్ మీరు మెసేజ్ పెట్టాలనుకున్నాను అనుకో హాయ్ అని మెసేజ్ పెట్టండి. అమౌంట్ సెండ్ చేయాలనుకుంటే అమౌంట్ సెండ్ చేయండి ఫ్రెండ్స్. అమౌంట్ కొట్టేసి సెండ్ ఆప్షన్ ఇంకా చూడండి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సెండ్ మీద క్లిక్ చేస్తే అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక యూపీఐ ఐడి, యూపీఐ పిన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ పిన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓకే పడితే అమౌంట్ అనేది మన అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది ఒక మెడికల్ షాప్ కానీ జనరల్ స్టోర్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు, హోటల్కి వెళ్ళినా కానీ వెళ్ళినప్పుడు స్కాన్ చాలామంది ఫోన్పే స్కానర్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు ఎలా స్కాన్ చేయాలంటే చూడండి పైన ఇక్కడ చూడండి ఇక్కడ యువర్ లొకేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లొకేషన్ పక్కనే ఇక చూడండి మనకి స్కానర్ ఐకాన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనం స్కానింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర స్కానర్ వాళ్ళకి స్కాన్ చేయాలనుకున్నారనుకో, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కింద. ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేస్తున్నాను కెమెరా బ్యాక్ సైడ్ ఫ్లాష్ లైట్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేస్తే గ్యాలరీ ఫ్రెండ్స్, గ్యాలరీ మీద క్లిక్ చేసి ఇక మన దగ్గర
బార్కోడ్ ఉందనుకో ఫ్రెండ్స్, అదే స్కాన్ స్కానింగ్ చేసేది ఉందనుకో, ఇంతకుముందు ఫోటో తీసుకున్నది, దీని మీద క్లిక్ చేస్తానంటే ఆటోమేటిక్గా అది స్కాన్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇక చూడండి, అలా పేరు వచ్చేసి అమౌంట్ ప్లీజ్ ఎంటర్ అమౌంట్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా స్కాన్ చేసి వేరే వాళ్ళకి అమౌంట్ అనేది సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టూ అకౌంట్, మీ అకౌంట్కి మనీ వేసుకోవాలనుకుంటున్నారా, ఇక చూడండి ట్రాన్స్ఫర్ మనీ, ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, ఇక చూడండి ట్రాన్స్ఫర్ మనీ. ఇప్పుడు మీ దగ్గర టూ అకౌంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక అకౌంట్ ఏమో ఎస్బీఐ అనుకో, ఒక అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ అనుకోండి. ఇప్పుడు ఎస్బీఐలో ఉన్న అమౌంట్ వేరే వాళ్ళకి సెండ్ చేయకుండా మీ మొబైల్లోనే మళ్ళీ మీకే రిటర్న్ ఎస్బీఐలో ఉన్న అమౌంట్ని ఆంధ్ర బ్యాంక్లోకి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ చూడండి నాకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంది, అందులోకి ఇక్కడ చూడండి నా ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ నుంచి నా పేటిఎం బ్యాంక్లోకి అమౌంట్ రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, టూ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ అమౌంట్ చేస్తాను, 1 రూపీస్ సెలెక్ట్ చేసిన, సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి కింద నీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డెబిట్ ఫ్రమ్ నా దగ్గర అన్ని 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఈ ఒక నెంబర్ ఉన్నాయి. సో ఇప్పుడు డెబిట్ ఫ్రమ్ ఏ బ్యాంక్ నుంచి నువ్వు అమౌంట్ అనేది డెబిట్ చేయాలనుకుంటున్నావు అనేది ఇక్కడ అడుగుతుంది. సో నేను ఎస్బీఐ నుంచి సెలెక్ట్ చేసుకొని సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఓకే కొట్టేస్తే నా అమౌంట్ అనేది ఎస్బీఐ డెబిట్ అయ్యి పేటిఎం పేమెంట్స్ల బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి టు సెల్ఫ్, మనకి టు సెల్ఫ్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇది ఎందుకంటే మన బ్యాంక్లో ఇప్పుడు 2 అకౌంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2 అకౌంట్స్ ఉంటాయి, 2 అకౌంట్స్ ఉన్నప్పుడు వేరే బ్యాంక్ నుంచి ఎస్బీఐ నుంచి పేటిఎం కన్వర్ట్ చేయాలంటే ముందు ఏ బ్యాంక్ నుంచి మీరు ఏ బ్యాంక్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పేటిఎం బ్యాంక్లో అమౌంట్ క్రెడిట్ కావాలనుకుంటున్నాను, అంటే వేరే బ్యాంక్ నుంచి. సో ఇప్పుడు పేటిఎం బ్యాంక్ మీద క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ డెబిట్ ఫ్రమ్ అని కనిపిస్తుంది కదా, ఏ అకౌంట్ నుంచి మీ డెబిట్ ఏ అకౌంట్ నుంచి మళ్ళీ మీకు ఏ అకౌంట్లోకి అమౌంట్ రావాలనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అమౌంట్ ఎంటర్ చేసి సెల్ఫ్గా మనం మన అకౌంట్ నుంచి 2-3 అకౌంట్స్ ఉంటే ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి మనంతట మనమే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, వేరే వాళ్ళకి సెండ్ చేసి మళ్ళీ వాళ్ళ నుంచి మనకి వేయకుండానే మనం ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఒక బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, ఇక్కడ చూడండి మనకి ఏ బ్యాంక్ కావాలనుకుంటే ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఓకే, ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, అలాగే ఎల్ఐసి ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ పే చేయొచ్చు, సిలిండర్ కూడా బుక్ చేసుకోవచ్చు, బ్రాడ్బ్యాండ్, ల్యాండ్లైన్, వాటర్ బిల్లు, కేబుల్ టీవీ, ఫోన్పే గిఫ్ట్ కార్డు. ఫోన్పే గిఫ్ట్ కార్డ్ అంటే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్ పంపించాలంటే, అమౌంట్ పంపించాలంటే ఫోన్పే గిఫ్ట్ కార్డు మీద క్లిక్ చేసి మనం పంపించవచ్చు, ఎల్ఐసి ప్రీమియం కట్టవచ్చు. ఇక చూసుకుంటే నెక్స్ట్ ఇక చూడండి స్టోర్స్ అని కనిపిస్తుంది కదా, స్టోర్స్ మీద క్లిక్ చేస్తే మనకి స్టోర్స్ అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇందులో ఫోన్పే ఏటీఎం అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మనకు అమౌంట్ తొందరలో మీ దగ్గర అమౌంట్ లేదు ఫ్రెండ్స్, సో మీ దగ్గరలోని ఫోన్పే ఏటీఎం సెంటర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ సెంటర్కి వెళ్ళి ఫోన్పే ద్వారా స్కాన్ చేసి వాళ్ళకి అమౌంట్ సెండ్ చేస్తే వాళ్ళు మీకు మనీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎక్కడెక్కడ ఈ ఫోన్పే ఏటీఎంలు ఉన్నాయి అనేది ఇక్కడ లిస్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళకి అమౌంట్ స్కాన్ చేసి అమౌంట్ సెండ్ చేస్తే వాళ్ళ చేతికి మీ చేతికి మనీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి చాలా ఫోన్పే ఏటీఎం సెంటర్స్ ఉన్నాయి, మీకు దగ్గరలో ఏదో ఉంటే ఆ సెంటర్కి వెళ్ళి మీరు స్కాన్ చేసి అమౌంట్ సెండ్ చేసి మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మై మనీ అనిపిస్తుంది కదా, మై మనీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనిపిస్తుంది కదా, మీ నెంబర్ మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డెబిట్ కార్డ్స్ కనిపిస్తుంది కదా, డెబిట్ కార్డ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ డెబిట్ కార్డ్ అని క్లిక్ చేసి
ఏమో ఎవరికైనా మనీ సెండ్ చేయాలని డెబిట్ కార్డ్ త్రూ ద్వారా కూడా మనం అమౌంట్ సెండ్ చేయవచ్చు ఫ్రెండ్స్. అంటే మన అకౌంట్కి మన మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే వేరే అకౌంట్ వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ డెబిట్ కార్డ్ అనేది మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ కూడా. నెక్స్ట్ హిస్టరీ చూసుకుంటే మనం మనీ ఎవరికి సెండ్ చేసినా, ఎవరి నుంచి మనకు వచ్చిందా అనేది ఇక్కడ మనకి హిస్టరీ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మన ప్రొఫైల్ చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలనుకుంటే. మీ క్యూఆర్ కోడ్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా షేర్ చేయాలన్నా కానీ, షేర్ చేసినామనుకో వాళ్ళు అమౌంట్ సెండ్ చేయాలంటే స్కాన్ చేసి మనకి అమౌంట్ అనేది సెండ్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి. అలాగే భీమ్ యూపీఐ ఐడి అని చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి ఒక భీమ్ యూపీఐ ఐడి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఏముంది అని తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, మై భీమ్ యూపీఐ ఐడి మీద క్లిక్ చేయండి. ఇది మనం డిఫాల్ట్గా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, సెట్ చేసుకోవాలనుకుంటే కూడా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలానే ఉంటే ఇలానే ఉండండి ఇవ్వండి, మీరు ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్, ఇక్కడ అడ్రస్, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఫోన్పే పాస్వర్డ్ ఇక్కడ క్లిక్ చేసి ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ కొత్త పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పాస్వర్డ్ అనేది. ఇక్కడ చూడండి కేవైసీ డీటెయిల్స్, కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెండ్స్ ఫోన్పేకి. సో ఈ విధంగా మనం ఫోన్పే చాలా ఈజీగా యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.